జోగన్న ఫ్యామిలీ స్కామ్ చూసావా? చూసా, దాంతో పాటు జోగన్న డైలాగ్స్ కూడా విన్నాను అనమాట. అసలు మామూలుగా లేదు, అసలు నెక్స్ట్ లెవెల్. జోగన్న డైలాగుల తర్వాత అయితే ఇది స్కాముల్లో స్కాము. ఆల్రెడీ అగ్రిదే ఒక స్కామ్ అంటే, ఆ స్కామ్ లో అటాచ్ అయిన భూముల్ని వీళ్ళు ఇంకో స్కామ్ చేశారంటే అమ్మ వేరే లెవెల్ బా. అంతే, ఆ వీళ్ళ మాత్రం ధైర్యం లేకపోతే ఎట్లా అసలు వైసీపీలో ఉండి. అవును. మరి వీళ్ళకి ఇట్లా ఐడియాలు అలా నాకు చెయ్యాలి తెలిసి అనేది వీళ్ళ దగ్గర ఇప్పుడు నేర్చుకోవాలంతే. అంటే ఈ బుర్రలోకి ఇన్ని ఐడియాలు ఎట్లా వస్తాయి అని చెప్పేసి, మామూలుగా మనుషులు తినే భోజనం తింటేనేమో ఇట్లాంటి ఐడియాలు రావు. నిజంగా ఇంత మరీ ఐక్యూ లెవెల్స్ ఈ లెవెల్లో ఉంటాయని అసలు కుదరదు. ఇది వేరే లెవెల్. అసలు వాళ్ళ బుర్రలు వాళ్ళు, అసలు వాళ్ళ స్కీములు స్కాములు కాదు. వీళ్ళు చేసేవన్నీ చేస్తారు. చేసినాక ఒకవేళ ఏమన్నా ఇంకా అరెస్టులు కేసులు దాకా వెళ్ళినాయి అనుకో, రాజకీయ కక్షదా సాధింపంటారు. లేదు అంటే ఇంకా కులాలది విక్టిమ్ కార్డు చేస్తారు, తీసుకొచ్చేస్తారు, బలహీన వర్గాల మీదే దాడి అని దాడి చెప్పేసి. అంటారు. ఇంకా మరి ఎందుకంటే కామెడీ అధికారంలో ఏంటంటే, ఉన్నప్పుడు ఏమి గుత్రవు ఇవన్నీ? అవును, వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కులానికి మంచి చేయాలి, కులంకి ఏదైనా చేద్దాము అనే ఆలోచన ఏమి ఉండదు. ఎంతసేపు కులాన్ని అడ్డం పెట్టుకుని ఓట్లు సంపాదించి అధికారంలో వచ్చి మనం సంపాదించుకోవాలంతే. నిన్ను అరెస్ట్ అవును. చేయడానికి, నేను తప్పులు బయటపడి అరెస్ట్ చేయాలనుకున్నప్పుడు మాత్రం కులాలు మతాలు అన్ని గుర్తొచ్చేసాయి ఒక్కసారిగా. తొక్కేస్తున్నారు, పొడి చేస్తున్నారు. ఇదే ఇదే పర్సన్ అప్పట్లో చంద్రబాబు ఇంటి మీద దాడికి వెళ్ళినప్పుడు, ఇప్పుడు అప్పుడు గుర్తురాలి ఈ బలహీన వర్గాలు అనేది. ఇప్పుడు కేసు పెట్టేసరికి బలహీన వర్గాలు అనేది గుర్తొచ్చేసింది. ఇప్పుడు అదే విక్టిమ్ కార్డ్ అయిపోద్దాం. మళ్ళీ అంటాడు, ఏదైనా ఉంటే నువ్వు నేను తెలుసుకోవాలి చూసుకోవాలి, అంతేగాని ఇంట్లో పిల్లలు ఏం చేస్తారు, పిల్లల జోలికి ఎందుకు అంటాడు. అదే కదా, ఏమైనా ఉంటే రాజకీయంగా అదే కదా. రాజకీయం చేయాలి, కానీ ఇంట్లో లేడీస్ని అందరినీ లాగటము, అవును, వాళ్ళ గురించి అది మాట్లాడటము, కూడా అవన్నీ వీళ్ళు నేర్పిన ఇదే కదా. అసెంబ్లీలో కూడా లాగటము, ఆ రికార్డులు అంతా అది చేసినప్పుడు గుర్తురాలేదు ఇవన్నీ. అవన్నీ నేర్పిన విద్య వీళ్ళే కదా. అసలు రాజకీయాల్లో కూడా లేడీస్ని లాగొచ్చు, పర్సనల్ గా టార్గెట్ చేయొచ్చు అనేది వీళ్ళు చూసి నేర్చుకోవాలి. మళ్ళీ వీళ్ళే అంటే చెప్తారు. ఒకవేళ అది టార్గెట్ చేసినా అవుట్ సైడ్ ఉండేది, ఏదో సెకండ్ లెవెల్ లీడర్స్ లేదా బయట రూమర్స్ ఇట్లా ఉండేవి, కానీ అసెంబ్లీలోనే ఇంత చండాలంగా మాట్లాడే సంస్కృతి వీళ్ళు తెచ్చింది కదా. అవును, ఇటువంటిది ఎక్కడా లేదు. ఆ ఏపీ అసెంబ్లీలో అయితే ఇంతకుముందు ఎప్పుడూ లేదు. అది ఎంత దిగజార్చాలో ఈ 5 ఏళ్ళు అంతా దిగజార్చారనమాట. కంప్లీట్ గా అన్ని విధాలుగా అదే ప్రశ్న పెట్టించి తన దాకా వస్తే కానీ తెలియదు అన్నట్లు ఉంది ఇప్పుడు వీళ్ళ బాధ. అంతే. అధికారం చూసుకుని ఓ ఎర్రవీగారు. ఆ అవును ఎర్రవీగిన వాళ్ళు నీతిగా నిజాయితీగా ఉంటే ఇప్పుడు పరిస్థితి వచ్చేది కాదు. అవును, ఇప్పుడు ఎంతో మంది ఉండగా ఇప్పుడు నిన్నే ఎందుకు పట్టుకున్నారంటే, నువ్వు చేసిన స్కామ్ బయటకు వచ్చాయి కాబట్టి అంతే. దాని అవును, కక్ష ఇప్పుడు ఇదే స్కామ్ సాధింపు, లేకపోతే నేను ఎవడు పట్టించుకుంటాడు అసలు. నువ్వు ఎక్కువ చేస్తున్నావు, ఓరకం చేస్తున్నావు అంటే ఖచ్చితంగా నువ్వు ఏమేమి చేస్తున్నావు అనేది ఒక కన్నేసి ఉంచి ఉంటారు. ఖచ్చితంగా అది అధికారం మారేగానే అవన్నీ బయటకు తీస్తారు అంతే. మరి మనం ఇంత ఓవర్ గా మాట్లాడుతున్నాము అని అంటే మనం చేసే పనిలో నీతి నిజాయితీ ఉండాలి. నెక్స్ట్ టైం వాళ్ళకి మనం దొరకకూడదు అని చెప్పి కనీసం నీతి నిజాయితీ లేకపోయినా సరే మళ్ళీ అధికారం మారితే వాళ్ళు మళ్ళీ మనతో అంతా మెడకు చుట్టుకుంటే అని భయం అన్నా ఉండాలి. అంటే ఓవర్ కాన్ఫిడెన్స్, నెక్స్ట్ కూడా మేమే వస్తాము, అధికారం మాదే, ఎవడేం అంతే చేస్తాడు అని ఒక ఇది ఉండేది. నెక్స్ట్ 30 ఏళ్ళు జగనన్న సీఎం అనుకున్నారు. మన ఇష్టారాజ్యం అన్న ఒక ఫీలింగ్ లో ఒక భ్రమలో ఉన్నారు, పాపం అది చూసుకునే రెచ్చిపోయారు. ఇప్పుడు ఈ పరిస్థితికి వచ్చిందనమాట పరిస్థితి. అంటే ఈ కేసులు అయితే అయినాయి కానీ ఇంక ఇవన్నీ ట్రయల్కి వచ్చేది ఎప్పుడు, ఇవన్నీ అయ్యేది ఏందో లేదు, కొన్ని ఫాస్ట్ కొంచెం. గానే తీసుకుపోతారు, ఎందుకంటే ఏదో పాతకాలం లాగా ఒక కేసు వేసి వదిలేసి ప్రూవ్ కాకుండా ఏంది అట్లా కాకుండా. ఫాస్ట్ గా తీసుకుపోవటానికి, ఇప్పుడు ఆల్రెడీ మన అన్నే 10 12 ఏళ్ళుగానో బయటే ఉన్నాడు, అంటే అన్న టైం అప్పుడు ఇప్పటికీ బాగా అతను ట్రయల్ ఫేవర్ గా లోకి నడిచింది రాలేదు. అంతే, అన్న టైం ఫేవర్ గా నడిచింది కాబట్టి అట్లా నడిచింది. ఇప్పుడు అట్లా నడవదు కదా ప్రతిసారి, సో కొంచెం జరగాల్సిన ఫాస్ట్ నడవకూడదు. గా జరుగుతాయి. చట్టం తన పని తాను చేసుకోపోతుంది అంతే, సింపుల్ గా రొటీన్ డైలాగే, చట్టం తన పని తాను చేసుకోబోతుంది అంతే. అంతే. మేమేం ఇంటర్ఫియర్ కాదు. తనకి జోగన్నకి బాగా అయిందట్టయితే. పాపం మాట్లాడేటప్పుడు ఇంకోటి కూడా అన్నాడు, ఇప్పుడు నేను కామన్ మ్యాన్ ని అని చెప్పేసి, ఇప్పుడు కూడా తెచ్చింది కామన్ సామాన్యుడి మ్యాన్ లాగా అనేసి. ఉన్నాను నేనని. ఇప్పుడు కూడా తెచ్చింది కామన్ మ్యాన్ అనేసి. అప్పట్లో నాయనతో ఒకటి లేడు, నా తర్వాత ఎవడన్నా దైవాంశ సంబోధుడు. ఆ టైప్ లో బిల్డప్ ఇచ్చినావు. ఇప్పుడు సాధారణ మనిషి మీలో ఒకడిని ఇక్కడ వచ్చిందా. మాలో ఒకడు ప్లస్ బలహీన వర్గాల్లో ఒకడు, ఈ దాడికి బలహీన వర్గాల మీదే దాడి. అంటే
ఇప్పుడు ఇవన్నీ వచ్చేస్తాయి అనమాట, అందరినీ కలిపేసుకోవాలి, కుల పెద్దల్ని అందరినీ కలిపేసుకోవాలి. ఇప్పుడు అందరిని రెచ్చగొట్టేసి రండ్రా బాబు అందరూ వచ్చి నాకు అండగా నిలబడండి అంటాడు. నువ్వు చేసిన స్కామ్లు కనీసం కొద్దైనా ఒక 1% అయినా పంచావా, అదే. నీ కులానికి నువ్వు అన్ని రాసి ఇవ్వాల్సింది. చేసిన స్కామ్లో బాబు నేను అవును. 1 కోట్లు స్కామ్ చేశాను, ఒక 1 కోటి రూపాయలు మీ అందరికి ఇస్తాను అంటే సరే ఓకేలే పోని అనొచ్చు. మొత్తం దొబ్బేసేదంతా నువ్వే. కానీ దొబ్బేటప్పుడేమో అంతా ఫ్యామిలీనే. ఏమైనా చిక్కుల్లో ఇరుక్కుంటే మాత్రం అప్పుడు మొత్తం కులము మతం అన్ని పుడతాయి, మా సంఘాలు కులాలు అన్ని కావాలి. అందరు రండి అంటారు. అసలు తెలివైన వాళ్ళు అయితే ఎవరు రాకూడదు పోకూడదు, అసలు నువ్వు ఏం చేసినావు మాకి అని అవును. అడగాలి, అప్పుడు సెట్ అవుతారు. చూద్దాం. ఇంకొకటి, ఒక పాత వీడియో ఒకటి ఒక ఛానల్, వాళ్ళ కొడుకు కూడా ఏం తక్కువైనడు కాదు అసలు, పిల్ల బచ్చ అంటే అయినా వాళ్ళ కొడుకు అంటే లాస్ట్ ఎలక్షన్ టైంలోనే కదా హై స్కూల్లో ఏదో గొడవలు చేసింది, గొడవలు అదే చేసింది, కదా. ప్లస్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది కూడా లైక్ నోటికి వచ్చి నోటి దొల్లతో చంద్రబాబుని తిట్టడం కానీ. సి ఇప్పుడు నువ్వు ప్రత్యర్థి పార్టీ, ఓకే నువ్వు రాజకీయ విమర్శ చేయి అసలు, అది కాకుండా 14 ఏళ్ళు సీఎంగా చేశాడు, అదేది సమ్ డిసీజ్ ఉంది అది ఉంది ఇది ఉంది అనేసి. సరే ఇప్పుడు ప్రతి ఒక్కటి ఉంటుంది, రేపొద్దు నీకు రాదని గ్యారంటీ ఉందా, నీ ఇంట్లో వాళ్ళకి రాదని గ్యారంటీ ఉందా, నువ్వు మాట్లాడాల్సింది మాట్లాడు, విధానాలు విమర్శించు అవును. అంతేగాని హెల్త్ ఇష్యూస్ ఎందుకు మాట్లాడదాము. ఆయనకి హెల్త్ ఇష్యూస్ ఉంటే నీకేమి, లేకపోతే ఆయన పర్సనల్ ఇష్యూస్ ఉంటే నీకేమి, రాజకీయాలు మాట్లాడుకోవాలి. రేపు పొద్దున నీకు నీ ఫ్యామిలీకి రాదని గ్యారంటీ ఏముంది, మాట్లాడాల్సింది వదిలేసి ఏదేదో ఎందుకు రావు మాట్లాడుతున్నావు. ఇప్పుడు? ఇవే ప్రాబ్లమ్స్ లాస్ట్ ఇయర్ టీడీపీ పార్టీ వాళ్ళు చాలా మందికి వచ్చినాయి. అచ్చెన్ నాయుడుకి కానీ, అయ్యన్ పాత్రుడు కానీ, చంద్రబాబుకి కానీ చాలా మందికి వచ్చినాయి. ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా రోడ్డు మీద పడుకునే పరిస్థితి వచ్చింది. మరి ఇప్పుడు ప్లేట్లు తిరగబడలేదా? అంతే, అదే రాజకీయం రాజకీయంగా చేయండి రా అంటే దాన్ని పర్సనల్ గా తీసుకుని పర్సనల్ టార్గెట్ చేసి ఇట్లా చేస్తారు. ఓవరాల్ గా మళ్ళీ ఏమన్నా చట్టం తన పంచం చేసుకుని వెళ్ళిందంటే మాత్రం అప్పుడు కుయ్యో ముయ్యో నేడుస్తారు అంతే. మా వాడు పసిపిల్లోడు, మా వాడు పాలు తాగే పిల్లోడు, వాని మీద పడి ఏడుస్తున్నారు. ఇంట్లో వాళ్ళ మీదకి రావద్దని చెప్పి ఇప్పుడు ఏడుస్తారు. ఇట్లుంటే వీళ్ళు చేసే అదేదో పనులన్నీ. స్కామ్ చేసేటప్పుడే, అదేదో ఒకవేళ చేసినా సరే వాళ్ళు సొంతంగా చేసుకోకుండా పిల్లల పేరు మీద, బాబాయిల పేరు మీద ఎందుకు ఇవన్నీ? అంతే వీళ్ళు తెలివితేటలు, వీళ్ళు అంటే వీళ్ళ అంటే ఏమవుతుంది, ఎవరు చేస్తారులే ఎవరు చూస్తారులే అనే ఒక ధైర్యం అంతే, నెక్స్ట్ మనమే అనేసి.